వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరుకు ఎంత బ్రాండ్ వాల్యూ ఉందంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయన చిరునవ్వు చెరిగిపోనంత. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వేసిన ముద్ర అలాంటిది. ఖచ్చితంగా ఆయన జీవించి ఉంటే తెలుగు రాష్ట్ర రాజకీయాలు మరోలా ఉండేవి అనటంలో అతిశయోక్తి లేనేలేదు. ఆయన మరణం తర్వాత ఆయన క్రేజ్ జగన్కు శ్రీరామ రక్ష అయింది. జగన్ వెనుక ఏదో పవర్ ఉందంటే అది వైఎస్ అని చెప్పాలి. ఇప్పుడు షర్మిల సైతం వైఎస్ సెంటిమెంట్తో ఏపీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా సోదరుడిపైనే పోరుకు సై అంటున్నారు షర్మిల. అయితే వైఎస్ వర్సెస్ వైఎస్గా మారిన ఈ ఎన్నికల యుద్ధంలో విజయమ్మ రూటెటు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అమ్మ మద్దతు ఎవరికి అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. ఏపీలో విజయమ్మ మద్దతు ఎవరికి? కొంతకాలంగా షర్మిలకు మద్దతు ఇచ్చిన విజయమ్మ, ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్కి దగ్గరైన విజయమ్మ, షర్మిలకు షాక్ ఇచ్చిన తల్లి, రెండు కళ్ళ సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న విజయమ్మ, జగన్ వైపు మొగ్గు చూపుతున్న విజయమ్మ. కొన్నాళ్ళుగా ఏపీ సీఎం జగన్ పరిస్థితి అయోమయంగా మారిపోయింది. ఒకవైపు ప్రత్యర్థి కూటమి దూకుడు చూపిస్తూ ఉంటే ఇంకోవైపు కుటుంబం దూరమై జగన్ను టెన్షన్ పెడుతుంది. సొంత చెల్లెలు షర్మిల ఏకంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి అన్న జగన్పైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంకోవైపు చిన్నాల వివేకానందరెడ్డి కేసు వెంటాడుతూనే ఉంది. చెల్లెలు సునీత కూడా జగన్కు ఓటు వేయొద్దని బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. అంతేకాదు జగన్ రాజకీయ ప్రస్థానంలో మొదటి నుంచి తోడుగా ఉంటూ వస్తున్న తల్లి విజయమ్మ కూడా కూతురు వైపే ఉంటూ జగన్తో అంటి ముట్టినట్లుగానే ఉంటున్నారు. దీంతో ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల సమయంలో కూడా విజయమ్మ కొడుకును కాదని కూతురు షర్మిలతో పాటి నడుస్తారని అందరూ ఊహించారు. కానీ అంతలోనే షర్మిలకు బిగ్ షాక్ ఇచ్చారు విజయమ్మ. ఇన్ని రోజులు కూతురుకు తానున్నాను అంటూ భరోసా ఇచ్చిన తల్లి విజయమ్మ ఇక ఇప్పుడు మళ్ళీ కొడుకు జగన్కు దగ్గరయ్యారు. ఇడుపులపాయలో జగన్ పక్కన విజయమ్మను చూసి అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఒకవైపు ప్రతిపక్షాల దూకుడు కుటుంబ సభ్యుల వ్యతిరేకతతో పాటు ఇంకోవైపు బాబాయ్ వివేక హత్య కేసు వల్ల జగన్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సీఎం జగన్ తల్లిని శరణు కోరారన్న వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. లేకపోతే తల్లి విజయమ్మ జగన్ వెంట నడవటానికి సిద్ధమవ్వరన్న టాక్ కూడా ఓవైపు నడుస్తుంది. నిజానికి విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా తొలగించినప్పటి నుంచే జగన్కు అంటి ముట్టనట్లుగానే ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారం మొదలు కాబోతున్న తరుణంలో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద విజయమ్మ కొడుకు జగన్తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం, కొడుకుకు మద్దతుగా బైబిల్ చదవటం చూసి అంతా షాక్ అయ్యారు. నిజంగానే ఇది షర్మిలకు పెద్ద షాక్ అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తల్లి విజయమ్మ తన వెంట లేకపోతే షర్మిల ఒంటరిగానే ముందుకు నడిచి ఎన్నికలు నడవగలరా అంటూ కూడా చర్చ నడుస్తోంది. అయితే తన ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళలాంటి వారని వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి రాజీనామా చేసినప్పుడు విజయమ్మ ప్రకటించారు. ఇద్దరూ చెరువు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారని అది దైవ సంకల్పమని సర్ది చెప్పుకున్నారు విజయమ్మ. తాను కుమార్తెకు అండగా ఉండటానికి రాజీనామా చేశారని చెప్పారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. షర్మిల కూడా ఏపీకి వచ్చారు. జగన్ ఓటమి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. అంటే రెండు కళ్ళలో ఒక కంటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితిలో విజయమ్మ పడిపోయారు. ఎవరిని వదులుకోలేకపోతున్నారు. అందుకే ఏ కార్యక్రమానికి పిలిచినా వెళుతున్నారు.